రాజకీయం రాజకీయంగా చేయాలి, అదే సందర్భంలో సెంటిమెంట్ సెంటిమెంట్ వేరుగా ఉండాలి. నేను చాలా రోజుల నుండి తెలుగుదేశం పార్టీ విషయంలో చెప్తుంది అదే. బాబు గారి అరెస్ట్ అప్పటి నుంచి దాని చుట్టూతోనే వాళ్ళ రాజకీయం నడుపుతున్నారు, అది అన్యాయం అన్నటువంటి రూట్లో చూపించే ప్రయత్నమే చేస్తున్నారు, సెంటిమెంట్ని పండించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఓదార్పు యాత్ర రాజశేఖర్ రెడ్డి మరణించినటువంటి తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ కోసం చేశారు తప్పించి, ఆ రోజున జగన్ విడిపించాలి, జగన్కి అన్యాయం జరిగిందని యాత్ర చేయాల, షర్మిల భారతి యాత్ర చేయాల, విజయమ్మ యాత్ర చేయాల, జగన్ అన్యాయం చేశారు, జగన్ మీద అక్రమ కేసులు పెట్టారు, జగన్ని వేధించారన్నది. అది సైకలాజికల్గా కింద నడిపేయాలి, అది మౌత్ పబ్లిసిటీ నడపాలి ఎవడైనా తెలివైనోడైతే. మెయిన్ ఏంటి, మేమొస్తే ఏం చేస్తామనేది వెళ్ళాలా, మిగతా పాయింట్లకు వెళ్ళాలి. ఇక్కడ చంద్రబాబు గారి చుట్టూతోనే తిప్పుతున్నారు, దాన్నే ఇక్కడ వైసీపీ క్యాచ్ చేస్తుంది. ఇప్పుడు వాస్తవంగా సామాజిక బస్సు యాత్రలను మూడు ప్రాంతాలలో కంటిన్యూగా చేయబోతూ ఉన్నారు. ఈ మూడు ప్రాంతాలలో ఒకేసారి రాయలసీమలో ఒక నియోజకవర్గం, కోస్తాలో ఒక నియోజకవర్గం, ఉత్తరాంధ్రలో ఒక నియోజకవర్గం. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు డబ్బులు పెట్టుకుంటారు, అక్కడ కార్యక్రమం నడుస్తుంది. ఓ 10,000 మంది మినిమం ఉండాలన్నటువంటిది ఒక లెక్క. ఇక్కడంతా కూడా సామాజిక అంశాలే రేకెత్తిస్తారు. అంటే జగన్ వచ్చాక ఈ సంక్షేమం వచ్చింది, జగన్ వచ్చాక ఈ పథకాలు అందినీ, అవునా కాదా మీ ఇంటికి జగన్ వచ్చాక ఇన్ని వేల రూపాయలు డబ్బులు వచ్చినాయా లేదా, అంతకుముందు ఎప్పుడన్నా ఇచ్చారా, ఏ నాయకుడైనా ఇచ్చారా, పెన్షన్ అంతకుముందు 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మేము ఎంత ఇస్తున్నాం, అట్లాగే అమ్మ ఒడి ఏంటి, చేయూత ఏంటి, ఇట్లా క్యాష్ ఎప్పుడన్నా వచ్చినాయా గతంలో, జగన్ వచ్చాకనే కదా మీ చేతికి వస్తుంది అన్నటువంటి రూట్లోనే జనంలోకి తీసుకుని వెళ్తున్నారు వీళ్ళు. అంతేగాని బాబు దుర్మార్గాలు అని వెళ్ళట్ల, ఇటు నిజం గెలవాలి అంటూ భువనేశ్వర్ గారి యాత్ర జరుగుతుండగా వీళ్ళ యాత్ర సామాజిక అంశాన్ని బేస్ చేసుకుని వెళ్తున్నటువంటిదే. ఇందులో చాలా పెద్ద టాక్టిక్స్ ఉంది. మధ్యలో సాధారణంగా అక్కడ చంద్రబాబు ఇష్యూ గురించి కూడా మాట్లాడతారు, ఇదిగో మనమేమో ఇట్లా సామాజిక న్యాయం చేస్తుంటే వాళ్ళేమో తప్పుడు పనులు చేసి కేసుల్లో జైల్లోకి వెళ్ళి దాన్ని చేస్తున్నారు అన్నట్టు. కాబట్టి ఒక తెలివైన ఎత్తుగడది.